చేశా అమ్మా అమ్మా, నేను ప్రశాంతంగా ఉన్నా, జాయ్ఫుల్గా ఉన్నా. పొద్దున్నే మొన్న జపం చేసుకుంటూ ఫోటో పెట్టాను కదా, అవును అవును, వీడియో పెట్టాను. ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మా చుట్టాలే గురుగారు, మా పెదనాన్నోడు మేనల్లుడు అవుతాడు, వాళ్ళ బాబు మరి ఎక్కడంటించుకొచ్చాడు, 6 ఏళ్ళు 7 ఏళ్ళు కింద వాడికి, కింద వాడి నుంచి ఇంట్లో మొత్తం స్ప్రెడ్ అయిపోయిందంట. వాడి నుంచి వాడు ఎక్కడి నుంచో అంటించుకొచ్చాడు ఈ వైరస్, వాడి దగ్గర నుంచి ఇంట్లో మొత్తం స్ప్రెడ్ అయిపోయిందంట, అందరికి అంటేసుకుందంట. అయ్యయ్యో, టెస్ట్ కి వెళ్తే ఒకళ్ళు నెగిటివ్ అంటారంట, ఇంకో చోట పాజిటివ్ అంటారంట. ఇలా పాజిటివో నెగిటివో కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి. ఇంకిప్పుడు హాస్పిటల్లో పడి ఏం చేయాలో తెలియట్లేదు వాళ్ళకి. బెడ్కి ఏమో మీరు ముందు 10 లక్షలు కట్టండి, 10 లక్షలు కట్టండి, మొత్తం బాధ్యత మాది అంటారంట. తీరా అక్కడికి వెళ్తే ఎవరు పట్టించుకోవట్లేదంట. 10 లక్షలు వచ్చేస్తాయి కదా అని చోట్ల అదే. పోని కట్టించుకున్నారు, 10 లక్షలు కట్టించుకున్నాక బాధ్యతగా చేయాలి కదా. కట్టించుకున్నాక చేయరు, కట్టించుకున్నా చేయట్లేదు. అన్ని చోట్ల అదే అమ్మా, అన్ని చోట్ల అదే. మనకు బాగా కావాల్సిన వాళ్ళు ఒకళ్ళు ఏదో ఇలాగే ఆక్సిజన్ డౌను డౌట్ అని ముందు 1 లక్ష కట్టి తర్వాత రోజుకు 5000 వేలంట. ఇంకొక ఆయన ఏమో బాగోలేదని చెప్పి అంటే ముందు 10 లక్షలు కట్టమన్నారు, కట్టాక మన్నాడు 7 ఇచ్చారు. అయ్యో, ఇవాళ సాయంత్రం 10 లక్షలు కట్టించుకున్నారు, మన్నాడు 7 ఇచ్చారు. అయ్యో అమ్మ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం నా నైజం పెట్టండి.